మహాత్ముడి నూట యాభైవ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ సెయింట్ మేరీస్ పాఠశాలలో గాంధీజీ జీవి ముఖ్య ఘట్టాల ప్రదర్శన నిర్వహించారు పాఠశాల ఆవరణలో విద్యార్థులు గాంధీజీ వేషధారణ వేసి దేశ చిత్రపటం రాట్నం ఆకారంలో ప్రదర్శన ఇచ్చారు గాంధీజీ జీవిత చరిత్ర ఘట్టాల ప్రదర్శనను గజ్వల్ మున్సిపల్ కోర్టు జడ్జి రవీందర్ సత్తు ప్రారంభించారు గాంధీజీ జీవిత చరిత్రకు సంబంధించిన వివిధ ఘట్టాలను ప్రదర్శించిన విద్యార్థులను జడ్జి ప్రశంసించారు మెదక్ జిల్లా గజ్వెల్ మండలం పిడిచ్చేడ్ రామయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు ఈ విషయం తెలుసుకున్న జెడ్పీటీ మల్లేశం బాధిత కుటుంబాన్ని పరామర్శించి భరోసానిచ్చారు సర్పంచ్ శిల్పా అశోక్ టిఆర్ఎస్ నాయకులు సంజీవ్ రెడ్డి అశోక్ రెడ్డి సహా పలువురితో కలిసి బాధిత కుటుంబానికి నాలుగు వేల ఆర్థిక సాయం అందించారు అదేవిధంగా ప్రభుత్వం తరపున ఆదుకునేలా కృషి చేస్తానని మల్లేశం హామీ ఇచ్చారు